31, ऑप्शन इज 4. ఉత్తడద్దమ్మా రౌండ్ పెట్టు తర్వాత మాట్లాడదమ్మా మిస్టేక్స్ ఉన్నాయి ఇబ్బంది పడద్దు తర్వాత కరెక్ట్ చేద్దాం చెప్తున్నా కదా 30 వచ్చేసి 2 అమ్మా 3 అమ్మా 3 4 4 ఆ 29 ఇస్ 4 ఓకే నో ప్రాబ్లం అందుకే అన్న 26 ఉంది కదా 26 అవుతాను కదా రైట్ చూడు ఒకసారి థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ త్రీ నాన్న థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ 3 35 3 ఆన్సర్ 36 1 37 2 39 2. ఇట్లా ఎందుకు ఇచ్చినాం ఐడియా ఉందా ఎవరికన్నా? ఓఎంఆర్ సీట్లో మనం వెళ్తా ఉంటే డబుల్ టైం క్వశ్చన్ వస్తుంది. తీసేయమంటే తీసేయడాడు. 39 రెండు ఆప్షన్స్ రెండుసార్లు టిక్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అంటే రెండుసార్లు వచ్చినప్పుడు ఏం చేయాలా? 39 క్వశ్చన్ వదిలిపెట్టే రెండింటికి మార్క్స్ ఇస్తాడు, గమనించాలి. అర్థమైందా? అర్థం కాలే. క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, 39 39 రెండుసార్లు వచ్చింది క్వశ్చన్. కింద 40 ఉంది. ఇప్పుడు నువ్వు 39 దగ్గర వేస్తాను, చేసిన అలవాటు ఉంది కదా, 39 దగ్గర రాస్తావు. 39 డబుల్ వచ్చింది కనుక రెండు క్వశ్చన్ ఏం చేయాలి? వదిలిపెట్టాలి. కానీ 40 ప్లేస్లో నింపుతావు దాన్ని. నెక్స్ట్ ఓఎంఆర్ స్కాన్ చేస్తే మొత్తం నీకు 0 వస్తాయి. సో క్వశ్చన్స్ని కొద్ది అబ్జర్వ్ చేసుకుంటా, ప్రతి 5 5కి రౌండ్ వస్తుంది కదా, ఆ రౌండ్ చూసుకుని నింపాలని, అది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ 39 2 అయిపోయింది. సెకండ్ 39 40, ఆప్షన్ ఈజ్ 4. 41, ఆన్సర్ ఈజ్ 1. 42, ఆన్సర్ ఈజ్ 3. 43, ఆన్సర్ ఈజ్ 4. 44, ఆన్సర్ ఈజ్ 2. 45, ఆగలా? 45, ఆన్సర్ ఈజ్ 2. 46, ఆన్సర్ ఈజ్ 3. 47, ఆన్సర్ ఈజ్ 2. 48, ఆన్సర్ ఈజ్ 3. 49, ఆన్సర్ ఈజ్ 3. 50, ఆన్సర్ ఈజ్ 2. ఇసుకోవద్దు, నవ్వాలి, ముఖాలు ఏడు ముఖాలు పెట్టద్దు, అలవాటు చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ ఎంతో ఏడిపోతా ఉండదు, నవ్వునట్టు యాక్షన్ చేయాలి. 51, ఆన్సర్ ఈజ్ 2. 52, ఆన్సర్ ఈజ్ 2. 53, ఆన్సర్ ఈజ్ 4. 54, ఆన్సర్ ఈజ్ 2. 55, ఆన్సర్ ఈజ్ 4. 56, ఆన్సర్ ఈజ్ 3. 57, ఆన్సర్ ఈజ్ 1. 58, ఆన్సర్ ఈజ్ 3. 59, 58, 1 అని చెప్పిన 50. ఒక నిమిషం, ఆ ప్రేక్ సాఫ్థాన్ 58 క్వశ్చన్ నెంబర్ రౌండ్ అప్ చేసుకో, టెన్షన్ ఏం లేదు. ఓకే, అంత పెద్ద బోర్డు తయారు చేస్తేనే మహామహాల్ తప్పు రెడీ చేస్తేనే క్వశ్చన్ నాగా తప్పలేదు, కొట్టే దగ్గర తప్పు ఉంటుంది గుర్తుపెట్టుకో అంటే. అదే రేపు మార్నింగ్ రెక్టిఫై చేయిస్తా మీకు, రేపు మళ్ళీ ఎగ్జామ్ వస్తారు కదా, ఫస్ట్ వీటి గురించి మాట్లాడిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తా. ఓకేనా? రైట్, రౌండ్ అప్ చేసుకుని చాలు, నాకు కూడా పని ఉండాలి కదా, ఖాళీ ఉంటా నేను కూడా. 59 1 60 2 61
వన్ 62 టూ 63 రౌండ్ అప్ 64 64 2 ఓకే 65 64 తమి 2 65 3 66 రౌండపా కంపెత్త గాడిది 4 66 4 బాగుందా సెకండ్ సార్ సర్కాల ఏమది 20 అమ్మా వన్ మాయావతి నా చూడలే క్వశ్చన్ పేపర్ నా దగ్గర లేదు ఓకే 67 అరే మీరు నేను ఎగ్జామ్ ఇడి జాబ్ తట్టుబాటు చేస్తున్నారా మీరు టైం దొరుకుతుంది సార్ కరెక్ట్ సార్ సార్ కాలేజ్ కొట్టాడకు రావద్దు రే ఎగ్జామ్ మంచి ఎత్త గాడుదలరా 67 3 68 1 అన్న రైట్ అట 69 2 70 1 అవన్నమ్మ ఒక్కటి 71 అమ్మ కాదా అరే ఒకసారి చూడు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వెళ్ళేటప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్స్ రౌండ్ చేసుకుంటా రెక్టిఫై చేస్తా అంటే పదండి రేపు ఎగ్జామ్లో రెక్టిఫై చేస్తా మోర్ దెన్ 10 కన్నా ఎక్కువ డౌట్స్ రావు 10 వస్తాయి కావచ్చు 15 వస్తాయి కావచ్చు అంతేనా వాటి డిస్కస్ టైం వేస్ట్ చేసుకోకు ఓకే రౌండ్ అప్ చేసుకోండి కష్టం అనిపిస్తే ఇక్కడ నిల్చుంటా పోయేటప్పుడు చెప్పిన క్వశ్చన్స్ ఓకే 71 71 అన్న 1 70 ఇస్ 1 ఆన్సర్ 71 ఇస్ 1 72 3 73 4 74 1 75 4 76 4 77 2 78 4 79 2 80 3 2 సార్ 2 కరెక్ట్ సంపద్రావు పేపర్ ఒకటి కావాలి ఒకసారి మాట్లాడిన తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇస్తాను నాకు తెలుసు దీని గురించి సరే నేను చెప్తాను ఒకసారి ఇక్కడ అడిగింది చూడమ్మా ఒకసారి బ్యాక్టీరియా అడిగింది కదా లాక్టిక్ యాసిడ్ ఉంటుందమ్మా బ్యాక్టీరియా ఉండదు లాక్టిక్ యాసిడ్ ఆమ్లం అంటాం దాన్ని అడిగింది బ్యాక్టీరియా ఓకే ఆన్సర్ ఇస్ 3 అమ్మ మీరు చెప్పింది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని అంటారు ఇప్పుడు నేను చెప్పింది 83 రాసుకో మీకు కావాలంటే నేను ప్రిఫర్ చేస్తాను సార్ కరెక్టే సార్ అది అమ్మా అని చెప్పి ఒకసారి చూడు మీ అందరు తెలిసింది యాసిడ్ అయితే లాక్టిక్ యాసిడ్ బ్యాక్ సైడ్ అది కూడా బ్యాక్టీరియా బట్ అందరు ఇచ్చిన బుక్లో హరిప్రసన్న బుక్ చూడు కావాలంటే ఇది క్లియర్ ఒకవేళ తప్పనుకుంటే మళ్ళీ రిఫై చేసుకుందాం ఇబ్బంది ఏం లేదు ఒకవేళ కొట్టాడు ఏం లేదు ఓకేనా క్వశ్చన్ తీసుకునే పడింది ఒకవేళ క్వశ్చన్ తప్పనిపిస్తే మీరు చెప్పిన దానికి రెండు ఆన్సర్ రైట్ మీకు మార్క్ చేసుకున్నా ఆ బ్యాక్టీరియా దగ్గర రౌండ్ అప్ చేసుకో రేపు అడిగింది అనుకో తర్వాత హరిప్రసన్న కొత్త బుక్ ఎడిషన్ 8 ఎడిషన్ బుక్ లో చూడండి ఒకసారి పాలను తెలుగు మాత్రం ఇచ్చిండు బ్యాక్టీరియా పేరు మీరు చెక్ చేసుకోండి కావాలండి ఇది క్లియర్ ఒకవేళ లేదు నేను మార్క్ అయ్యాను అనుకో నాకు తీసివేయబడింది అని రాసుకో నెక్స్ట్ ఏదమ్మా 81 3 82 ఆన్సర్ ఇస్ 4 నాతో కొట్టాడితే ఏమవుతుందిరా 83 ఆన్సర్ ఇస్ 2
84 ఆన్సర్ ఇస్ 4 ఆ 4 అమ్మా 4 ఉన్నాయి చూడండి 85 ఆన్సర్ ఇస్ 3 86 ఆన్సర్ ఇస్ 2 87 1 88 ఆన్సర్ ఇస్ 1 ఆర్సెనిక్ కరెక్ట్ ఆ కొట్లాడద్దు నేను చూస్తున్నా అందుకే పేపర్ను ఆర్సెనిక్ ఒక ఐడియా ఉంది రైట్ ఓకే నెక్స్ట్ 88 89 89 ఇస్ 3 92 91 2 92 3 92 3 నానా 93 2 94 2 95 2 96 రౌండ్ అప్ అంటే నా తప్పు కాదు డిటిపి ఆపరేటర్ తప్పు ఓపిక లేక అట్లా కొట్టేస్తారు మళ్ళా కింద ఇచ్చిన మళ్ళా 96 చూడండి ఒకసారి కొన్ని కరెక్ట్ ఉన్నాయి పెట్టామన్నాను సార్ కరెక్ట్ ఉన్నాయి పెట్టాను డబుల్ 96 రౌండ్ అప్ 97 ఆ మార్కులు కలిసినాయి మీకు 97 ఇస్ 3 98 2 99 4 100 1 101 3 102 2 103 4 104 4 105 1 106 4 107 4 108 3 109 2 110 1 111 1 112 రౌండ్ అప్ ఏనా రౌండ్ అప్ ఓకే 113 2 114 ఏ రౌండ్ అప్ నాకు కాదు క్వశ్చన్ కు 115 1 116 1 117 4 118 2 120 1 120 2 ఇట్లేనా మధ్యలో కదా కదలదు